ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. యాక్చువల్లీ ఇందాక నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది మీ మొత్తం కష్టానికి, మీరు చూసిన కష్టాలకి, మీరు చూసిన స్ట్రగుల్స్కి, లేకపోతే మీకున్న అంబిషన్స్కి, లైఫ్లో ఎన్నో ఉంటాయి సాధించాలి అని. ఇది సాధిస్తే నిమిత్తాన్ని సెట్ అయిపోతాయన్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, పర్సనల్ లైఫ్ కానీ ఫినాన్షియలీ కానీ. ఆ అన్నిటి కష్టానికి ఆన్సర్గా పుష్ప వచ్చిందా, లేకపోతే అవుట్ ఆఫ్ ది లక్ వచ్చిందా అని నా క్వశ్చన్. యాక్చువల్లీ కష్టంగా కష్టమే కష్టంగా, బట్ ఏదో ఒక ఆవగింజంత ఉంటుంది అంటారు కదా, ఆవగింజంత లక్ ఉందేమో అని అంటారు కదా, మేబీ అది ఉందేమో, బట్ మోస్ట్ ఆఫ్ ది 90% నేను పడ్డ కష్టం అంటే కష్టమే. ఏంటి ఇప్పుడు చాలామంది మీ సారీ ఈ క్వశ్చన్కి బిఫోర్ మీ ఒక్కసారి మీ ఎక్కడి నుంచో మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. నాన్నగారి పేరు చంద్రమౌళి, అమ్మ లలిత, నాన్న పోస్ట్మెన్ అనమాట ఊర్లోనే. అమ్మ వ్యవసాయం చేస్తూ ఉండదు, కొంచెం 4 ఎకర్స్ వరకు మాకు ఉంది. ఓకే, అమ్మ నేను ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తుండే. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు 2018లో ఇండస్ట్రీకి వచ్చాను, దానికి ముందు వరకు అమ్మ నేను ఇద్దరం కలిసి ఇక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తుండే. మరి ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ నేను బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్ చేశాను. పౌల్ట్రీ సైన్స్. ఓకే ఓకే. అది అయిపోయిన తర్వాత వరంగల్లోనే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసుకుంటూ వెళ్తుండే. ఓకే. ఇంకా అక్క చెల్లి మధ్యలో అక్కడికి పెళ్ళి అయిపోయింది. నాన్నకి సినిమాలకి వెళ్తానంటే అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, నేను పోలీస్ అవ్వాలి, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకుని ఉంటే కొంచెం సెట్ ఉంటాడేమో అనే ఒక థాట్. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు నా కొడుకు, ఏమో వీళ్ళకి ఛాన్సులు వస్తాయో వీళ్ళు తీసుకుంటారో లేదో అనక. నాన్న ఏంటంటే రంగస్థల నటుడు అనమాట, తన పాటలు పాడతారు, ఆడతారు. అప్పుడు ఉన్నప్పుడు నాన్న మల్టీ టాలెంటెడ్. మీరు చేసేవాళ్ళ? నేను, నాకు వచ్చేసింది అట్లా. నేను తర్వాత, మీ హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది యాక్చువల్లీ. తర్వాత స్కూల్ కొన్ని అంటే రంగస్థల నటులకి కొన్ని హావభావాలు, లేకపోతే ఫేషియల్ కొన్ని అలా ఉంటాయన్నమాట. చూసిన వెంటనే కొందరికి అనిపించవచ్చు మీరు అదే ఏమంటారు నాటకాలు వేస్తారా అన్నట్టు, హెయిర్ స్టైల్ కానీ. యా ప్లీజ్ కంటిన్యూ. సో నాన్నకి ఇష్టం లేకపోతుండే. వన్స్ పుష్ప వచ్చేవరకు కూడా నమ్మకం లేదు. నేను 2018లో వచ్చిన, పుష్ప ఆల్మోస్ట్ 2021లో వచ్చింది. అప్పటి వరకు కూడా నాన్నకి అస్సలు నమ్మకం లేదు. మలేషియా రిలీజ్ అయింది, పలాసా రిలీజ్ అయింది, గాడ్స్ రిలీజ్ అయింది, కొత్త పొర రిలీజ్ అయింది, బట్ ఎక్కడో ఒక మూల ఎలా బతుకుతాడు అనే ఒక టెన్షన్. పుష్ప వచ్చిన తర్వాత మొత్తం షిఫ్ట్, నా కొడుకు అని చెప్పి చాలా మంది చెప్తాను. నాన్న హ్యాపీ అండి. మోస్ట్లీ సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లైఫ్ టైం చేంజ్ అయిపోయింది. షూట్లో కూడా, షూట్ జరిగిన రోజులు నాట్ ఓన్లీ షూట్, యాక్టింగ్ చేసేటప్పుడే కాదు, ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎట్లా ఉండాలి ఏంటంటే, నా జీవితానికి సరిపడే సలహాలు ఇచ్చారు సార్ నాకు. ఆల్మోస్ట్ నా లైఫ్ సరిపడే సలహాలు ఇచ్చారు. ఊరు నుంచి వచ్చే ప్రతి వాళ్ళు యాక్టర్ అవుదామనే వస్తారు. ఫిలిం మేకింగ్ చాలా తక్కువ. ఫిలిం మేకింగ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యాక్టింగ్ ఈజ్ అ ప్యాషన్. ప్యాషన్తో కూడిన ఆశయాలు ఎక్కువ ఉంటాయి. డైరెక్షన్లో కూడా ప్యాషనేట్గానే వస్తారు, బట్ డైరెక్షన్లోకి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎక్కువ బాధ్యతలు నేను మోయాలి, మోస్తాను అంటే 24 క్రాఫ్ట్స్ మనం డీల్ చేయాలి కాబట్టి. ఎందుకని మీరు యాక్టింగ్ వైపు కాకుండా నేను డైరెక్షనే అనుకుని వచ్చారు రావడమే? గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో దానికి ముందే కొన్ని రాస్తుండే నేను. ఇంటర్మీడియట్లో ఒక చిన్న నవెల్, ఊరికి ఒక హర్రర్ నవెల్ రాశా, నా ఫ్రెండ్స్ అందరూ చూపించేసా, అందరికీ నచ్చింది. అయిపోయిన తర్వాత డిగ్రీ, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ట్రై చేద్దాంలే, అంటే ఇండస్ట్రీలో మనకంటూ యాక్టింగ్లో ఏమైనా వస్తుందేమో, వెళ్ళి చూద్దాం అంటే. ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్స్ వేరే ఉండే. వెళ్ళాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, ఫొటోస్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఆడిషన్ ఇవ్వాలి, ఇవన్నీ తిరిగే లోపల నా టైం అంతా బుక్ అవుతుంది. సో నాకు అసలు ఛాన్స్ ఇస్తారని నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏదో ఎక్కడో దగ్గర సర్లే ఏమో చేస్తారులే అన్నట్టు, అంటే బ్రీఫ్గా అయితే. ఒక ఆర్టిస్ట్ ఒక బ్రేక్ ఉంటే ఈయన ఏదో చేయగలడు, వాడి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని చెప్పి ఏదో క్యారెక్టర్ తీసుకొని ఇమాజిన్ చేసుకొని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఊరికే వెళ్ళి మనం ఇస్తే కష్టం, ఇప్పటికి కూడా కష్టమే. అప్పుడు నాకు అనిపించింది ఇంకా తిరగడం నా వల్ల కాదు. తిరిగారు? తిరగలేదు, ఐడియాతోనే అనాలిసిస్ చేసేసుకున్నాను. అనాలిసిస్ చేసుకున్నాను ఇంకా. సరే, ఇంకా మిగతా ఉంది ఏంటి, నేను రాయగలను, మాట్లాడగలను, చెప్పగలను. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫైన్. చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమా డైరెక్టర్ తీస్తున్నాడంటే మోస్ట్లీ కమాండింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది కదా. సో నేను అందరితో మాట్లాడవచ్చు, చెల్లవచ్చు అనే ఒక మంచి థాట్ ఉండే. సో అట్లా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా. అట్లా షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేసి వాళ్ళని కలిసి ఉండే, దెన్ వాళ్ళు యాక్టర్ చేసిల్లు మళ్ళీ. ఇంత దూరం వచ్చింది.